హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మోక్షత క్రియేషన్స్ ఓం నమ శివాయ జై శ్రీ శనిదేవాయ నమ ఈరోజు నా వీడియో ఆ శనిదేవుని శని త్రయోదశి విశిష్టత గురించి అయితే మీకు తెలియజేయాలనుకుంటున్నాను మనకి ఇప్పుడు సెప్టెంబర్ నాలుగో తారీఖున అయితే శని త్రయోదశి ఉంది సో ఏంటంటే మనకున్న గ్రహ దోషాలు తొలగించుకోవడానికి ఆ శనిదేవుని ఆశిస్సులు మనకి మనందరిపై ఎల్లవేళలా ఉండాలి అందరూ ఏంటంటే ఆ శనిదేవుడు అంటే అందరూ భయపడుతుంటారు కానీ ఏంటంటే ఆయన మన మనం పూజించే విధానాన్ని బట్టి ఆయన మన గ్రహ దోషాలని కూడా తొలగిస్తారు సో ఆ వీడియో ఏంటో మీరే చూసేయండి ఫ్రెండ్స్ ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి అలాగే పక్కనే ఉన్న ఐకాన్ అయితే ప్రెస్ చేసేయండి ఈ వీడియోనైతే చివరి వరకు మిస్ కాకుండా చూడండి ఏంటి అనేది నేను ఇక్కడ కథ రూపంలో అయితే తెలియజేస్తాను పూర్వము దండకారణ్య ప్రాంతంలో కైటబుడు అనే రాక్షసుడు పరిపాలిస్తూ ఉండేవాడు అతనికి ఇద్దరు కుమారులు కూడా జన్మించారు మొదటి వాని పేరు అశ్వద్ధుడు అలాగే రెండవ వాని పేరు పిప్పలుడు వీరిరువురు కూడా తపఃఫలము వలన దేవలోకంలో కూడా పేరు గడించి ప్రతాపవంతులై ఎంత పేరు ప్రతిష్టలు గడించిన వారినైనను రాక్షస జాతికి సంబంధించిన వాళ్ళ ఒకటి వలన అశ్వథుడు రావిచెట్టు రూపంలోనూ పిప్పలుడు బ్రాహ్మణ రూపంలోనూ ఉండే సమయంలో చూసి యజ్ఞయాగాదులను భంగపరుస్తూ అశ్వథుడు వృక్షఛాయను ఆశ్రయించుటకు వచ్చిన బాటశాలను తింటూ ఉండేవాడు రెండవ వాడైన పిప్పరుడు బ్రాహ్మణ గురువు వేషంలో వేద విద్య నేర్చుకున్నట్టుకు వచ్చిన బ్రాహ్మణ శిష్యులను కూడా తినచు కాలం గడుపుతూ ఉండేవారు బ్రాహ్మణ బాలురు తగ్గిపోవడంతో ఏమీ అర్థం కాక బ్రహ్మవీధులు మునులు ఋషులు గౌతమి తటమున నిష్ఠతో తపస్సు చేయుచున్న సూర్యపుత్రుడకు శని ఆశ్రయించి తమ గోడు చెప్పుకున్నారు అంతటా శని ఆ తపస్సు పరిసమాప్తి చేసుకుని వీరు కోరినట్లు ఆయురు రాక్షసులను కూడా నేను వధించదును అని చెప్పగా అంతవరకు వేచి ఉన్న ఎడల మేమెవరము మిగలం సేవా అని మా తపఫలము ఫలము మీకు అసంగతము వెంటనే ఆ రాక్షసులను వధించుడు అని ప్రాధాయపడ్డారు అతని అంతటనే శని కూడా దానికి అంగీకరించి బ్రాహ్మణ రూపము దాల్చి వృక్ష రూపంలో ఉన్న అశ్వధుని వద్దకు వెళ్ళి ప్రదక్షిణములు చేయట ఆరంభించాను అంతటా ఈ శని మామూలు బ్రాహ్మణుడే అనుకుని అలవాటు ప్రకారం మింగివేశాను అప్పుడు ఆ రాక్షసుని గర్భ గుహారము చేరి ప్రేవులను తృంచి శని బయటకు వచ్చి తదుపరి ప్రాణములు విడిచిన అశ్వథుని భస్మీభూతుడిని కావించను బ్రాహ్మణ వేషమును గల రెండవ వాడైన పిప్పలని వద్దకు వేదము నేర్చుకుంటూ వచ్చిన శని బ్రాహ్మణ రూపం నా శిష్యుని వలె వినయపూర్వకముగా నిలబడి విద్యార్థినై వచ్చి నాకు సామవేదము నేర్పించవలసినదిగా కోరుతున్నాను అంతటా పాపభూయిష్ఠుడ ఆ పిప్పరుడు సూర్యపుత్రుడైన శని అలవాటు ప్రకారం మింగివేశను అంతట శని వాని పేవులు కూడా త్రుంచి బయటకు వచ్చి ఆ రాక్షసుని కూడా భాష్మభూతుణ్ణి గావించను అంతటా మహర్షులు మునులు బ్రాహ్మణులు సంతుష్టత అరంగులైరి శనికి వరములు ఇచ్చి ఆశీర్వదించరు అప్పుడు శని బ్రాహ్మణులు పురజనులతో నా వారము అనగా శనివారము నాడు ఎవరైతే నియమవ్రతులై అశ్వథ వృక్షమునకు ప్రదక్షిణలు చేయుద్దరూ వారికి ఆ వారి కోరికలన్నీ నేను తీర్చదను గ్రహపీడ తొలుగుతుంది అని చూసే బ్రాహ్మ దోష పరిహారమునకే లోక సంరక్షణకై సర్వ దురిత పరిహా పరిహారకుడు బోళాశంకరుడు అయిన శివలింగమును ప్రతిష్ఠ చేసింది నాచే ప్రతిష్ఠించబడిన శివలింగమునకు అమావాస్య ముందు వచ్చే శనివారమే త్రయోదశీతిథి అందు ఎవరైతే నన్ను తిల తైల అభిషేకము గావించరు వారికి గ్రహపీడలు నివారించి ఆయుర ఆరోగ్య ఐశ్వర్య భాగ్యములు ఇచ్చేదని చెప్పి శని అతనమైన ఇది బ్రహ్మపురాణంలోని గౌతమి మహత్యంలో అయితే వివరించబడింది మనకి ఆంధ్రప్రదేశ్లో కొత్తపేట మండలం మందపల్లిలో అవతరించిన శనిశ్వర ఆలయంలో అయితే నాటి నుంచి నేటి వరకు విరాజిల్లుతూ భక్తులకు అలవాలమై విలాసిల్లుతున్నది ఈ సోమేశ్వర అలాగే జనార్దన స్వామి ఆలయం మనకి భీమవరంలో ఉంది అక్కడ కూడా శని త్రయోదశి నాడు శనికి నవగ్రహాలకు గ్రహాలకు కూడా తైలాభిషేకాలు దూర ప్రాంతాల నుంచి వచ్చి కూడా పూజలు అవి జరిపించుకుంటారు అంతేకాకుండా మనకి పాలకొల్లో క్షీరారామలింగేశ్వర స్వామి ఆలయంలో కూడా చేస్తుంటారు మీరందరూ కూడా ఈ మీ గ్రహ దోషాలని ఉంటారని అలాగే మనకి చెప్పాను కదా మీకు సెప్టెంబర్ నాలుగో తారీఖునైతే ఉందని మీరందరూ కూడా ఎవరైనా మీకు గ్రహ దోషాలు ఉంటే నాలుగో తారీఖునైతే తప్పనిసరిగా చేయించుకోండి ఓం నమస్తివాయ్ శనిదేవుని ఆశీస్సులు మీపై ఎలావెళ్ళ ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్